Hi, welcome to our channel. Niharika Chaitanya la vivaham divorce avadu adi adhikarikanga court dwara note vidakulu manjurainatuga manaku telusu sare palana karanam valane vallu vidakulu teesukunnaru igo idi reason anto rakarakala kathanalu vintunnam asalu vaantlo vastham entundi nijam entundi idantha kuda tappudu pracharama enti vishayanni kuda ippudu manato unnati film critics dasar vigyan garu unnaru ani adigi telusukundam. నమస్కారం సార్. నమస్తే అండి సార్. సహజంగా ఏదైనా ఒక వార్తకు ఫాలోఅప్ కానో ఏదో ఒక కథలు కొత్త కొత్తగా పుట్టుకొస్తుంటాయి. సో ఈ నీహారిక చైతన్య విషయంలో కూడా అలాగే విడాకులు అయితే అయినాయి. ఆమె కూడా మా వ్యక్తిత్వం వ్యక్తిగతంగా మమ్మల్ని పర్సనల్గా వదిలేయండి అని కూడా ఆమె ట్వీట్ చేయడం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి నీహారిక మామగారు పలానా రీజన్ తోటి ఇట్లా ఆయన మనోభేదంతో తన బాధను కూడా చెప్పుకుంటూ ఇదే విడాకులకు దారితీసింది అని అనుకునేలా కథనాలు వింటున్నాం. అసలు ఏంటి వాళ్ళ మామగారు ఏమన్నారు, దీంట్లో నిజమెంత, ఎలాంటి పరిస్థితుల్లో వాడు విడాకులకు వెళ్ళిపోయి ఉండదు. గత 2-3 రోజుల నుంచి మనము నిహారిక విడాకుల కేసు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అన్ని ఛానల్స్ కూడా అదే బాగా కవర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు రకరకాల కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఏది ఎంతలో నిజముందో అబద్ధం ఉందో పక్కన పెట్టేస్తే దీంట్లో మొదటికి వస్తే ఈ అబ్బాయి మీద, ఈ అబ్బాయి తేడా, ఈ అబ్బాయి మాడ అని చెప్పి ఈ మెగా ఫ్యామిలీకి చెందిన అభిమానులు ఎవరైతే ఉంటారు, ఫ్యాన్స్ మొత్తం టోటల్ ఫ్యాన్స్ అందరూ కూడా పెట్టేయడం అన్నమాట. అంటే ఏది ఎప్పుడైతే ఈ అమ్మాయి రిలీజ్ చేసిందో నోటు, ఓకే అతను ఏం చెప్పలేదు, ఈమె రిలీజ్ చేసింది. ఇప్పుడు మెగా అభిమానులకు ఎలా ఉంటుంది అంటే మెగా డాటర్ అంటే మా సొంత చెల్లిలాగా అనుకుంటారు. సిస్టర్ సేమ్ గుడ్ మా చెల్లమ్మ పోస్ట్ పెట్టిందంటే నిజంగా ఏదో అయింది, వాడు తేడా, వాడు మాడ, అది ఇది అని చెప్పి పిచ్చి పిచ్చి పోస్టులు సార్, కామెంట్లు బేసిక్ దాని కింద. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? తప్పు కదా, అలా అనకూడదు కదా. ఆమె వాళ్ళ సొంత చెల్లె కావచ్చు, వాళ్ళ అభిమాన నటి, వాళ్ళ కుటుంబం చెందినవచ్చు, ఆయన పరాయవాడు కాదు కదా. ఆయన నెగిటివ్ రాకూడదు, ఎందుకో విడిపోయారు తర్వాత సంగతి, దాని గురించి మాట్లాడకూడదు. సరే అది అయింది. దీని తర్వాత నెక్స్ట్ వీళ్ళ ఫాదర్ స్పందించినట్టుగా మనకి ఇంకొక న్యూస్ వచ్చింది. అది అందులో ఏముంది, ఆయన తండ్రి మా గారు, ఈవిడ ఎప్పుడు నా సొంతింట్లో కూడా నాకు విలువ లేకుండా పోయింది, అండ్ ఈ అమ్మాయికి మర్యాద ఇవ్వడం తెలీదు, ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి మర్యాద ఇవ్వదు, అండ్ బయటికి వెళ్ళినా కూడా చెప్పి వెళ్ళదు, క్లబ్లు పబ్బులు అంటూ తిరుగుతుంది, కానీ మాకు ఎప్పుడు కుటుంబ విలువలు ఇవ్వలేదు. అండ్ అలాగే మా అబ్బాయిని కూడా ఈమెతో అడ్జస్ట్ అవ్వమని చెప్పేసి మేము కూడా చాలా రకాలుగా ప్రయత్నించి వేరే కాపురం పెట్టించడానికి ట్రై చేసాం, అక్కడ కూడా ఇమ్మడలేదు. అండ్ ఈ రకంగానే ఓవరాల్గా కుటుంబ బాధ్యతలు అంటే విలువలు అంటే ఆమెకు తెలియదు, మొగుడంటే గౌరవం లేదు, పెళ్ళంటే అసలు దానికి విలువ లేదు అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చినట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్టు మనకి ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వార్తలు ఉన్నాయి, మనం చూసాము అది కూడా. ఇది రెండోది. అంటే ఎన్ని వార్తలు వస్తున్నాయో చెప్పుకుంటే నెక్స్ట్ ఇంకా మూడోది ఏంటంటే, ఇంకొక న్యూస్ మీరు చూసినట్లయితే, నిహారిక మనం ఇప్పుడు ర్యాపిడో, డన్జో ఇవి ఆన్లైన్ డెలివరీ ఉంటాయి కదా, మీరు నాకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీరు వాడికి చెప్తే నాకు తెచ్చిస్తాడు, నేను మీకు ఏమన్నా ఇవ్వాలన్నా మనం నేను తెచ్చేసుకోరిగా. ఇప్పుడు మీరే దిల్సుఖ్నగర్లో ఉంటారు, నేనేదో పటాన్చెరులో ఉంటాను, నేను ఆవకాయ పెట్టాను మీకు పంపించాలన్నా, వాడు చక్కగా జాగ్రత్త తెచ్చిస్తాడు, మీరు కూడా ఇంకేమన్నా ఆ రోజు నాకు మటన్ కర్రీ ఉంటే నాకు పంపిస్తారు, అట్లా ఆనందపడతాను. అంటే మనకు పరస్పరం కలవకపోయినా ఈ కమ్యూనికేషన్ సర్వీస్ మన హైదరాబాద్లో ఉంది. అర్జెంటుగా నేను ఏదైనా ఫైల్ కానీ ఫోటో వస్తువు పంపించాలని అలా పంపిస్తున్నాను. మన హైదరాబాద్లో ఇప్పుడు ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. దీన్ని ఇలా ఉపయోగించుకుందంటే ఈ అమ్మాయి తాళిని పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి పంపించినట్లుగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దాన్ని చూసి కూడా నెటిజన్స్ అందరూ కూడా చాలా ఏంటి ఇంత పొగరా ఈ అమ్మాయికి అన్నట్టుగా కూడా మనం చూసాం. ఇన్ని వార్తలు ఉన్నాయి ప్రజెంట్. సో ఇంకొకటి దీన్ని చూసి వాళ్ళమ్మ, మన లావణ్య త్రిపాఠి వాళ్ళమ్మ, నువ్వు పెళ్ళైన తర్వాత వరుణ్ తేజ్తో సపరేట్గా ఉండు, వాళ్ళ చెల్లిని రానివ్వక ఎక్కువ ఆమెతో తిరక్కు అని చెప్పి ఆమె కండిషన్లు పెట్టినట్టుగా కూడా ఇంకో వార్తలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నాగబాబు గారు చిరంజీవి గారితో విడాకులు తీసుకుంటుండంట నిహా అని చెప్పినప్పుడు, ఆవిడ ఎవరిష్టం వాళ్ళది, బలవంతం పెట్టక వాళ్ళకి నచ్చినట్టుగా ఉంచు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అంతే తప్ప దగ్గరుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ మనం రోజు సోషల్ మీడియాలో చూసిన వార్తలు. సో ఏది ఏదేమైనప్పటికీ అసలు మెయిన్గా అందరూ ఇవి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో మన వార్తలు అయితే చదువుతున్నాం. కానీ ఒక విషయంలో మాత్రం అందరూ చాలా సీరియస్గా ఉన్నారు, ఏంటంటే ఈ అమ్మాయి నిన్న రిలీజ్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో, మేము ఇది ఒకరినొకరు అంగీకారంతోనే విడిపోయాము అనేసి,
మా ప్రైవసీ మాకు కావాలి అంటే అందరు ఫైర్ అవుతున్నారు. అంటే పెళ్లి చేసుకున్నప్పుడే పెళ్లికేమో నీకు హంగు ఆర్భాటాలు పబ్లిసిటీ కావాలి, పెళ్లి పెటాకులు అయిపోతేనేమో ప్రైవసీ కావాలా అని చెప్పేసి చాలామంది. నిజమే కదా, పెళ్లి కాబోతుందో కూడా సినిమా ప్రమోషన్ లెక్క టీజర్ లెక్క పెళ్లికి ముందు కూడా అన్ని టీజర్లు ప్రమోషన్ పోస్ట్ తర్వాత కూడా వాళ్ళ ఆయనతో అన్ని ఛానల్స్ తిరిగి ఇంటర్వ్యూలు అలా. సో అప్పుడు కావాల్సిన పబ్లిసిటీ, ఇప్పుడు ఎందుకు ప్రైవసీ కావాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సరే అది ఇక వాళ్ళ పర్సనల్ వదిలేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా సార్, ఓవరాల్గా ఒక సెలబ్రిటీ లైఫ్లో ఉన్న తర్వాత, సెలబ్రిటీ ఫ్యామిలీలో ఉన్న తర్వాత వీళ్ళ లైఫ్ పబ్లిక్కి తెలిసిపోతుంది. తెలిసిపోవడం ఒక ఎత్తు. ఎలా తెలుస్తుంది? మనలాంటి ఎవరో జర్నలిస్ట్లో పార్తికల్లో ఎవరో ఒకరు ఇలా రాస్తుంటే స్వాతి బుక్లలో మధ్యలో ఆర్టికల్స్ వేస్తే నాటిలో ఉన్న సాంప్రదాయం ఇప్పుడు ఇప్పుడు చూసి అవునా ఇలా జరిగిందని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేసి కావాల్సినంత స్టఫ్ ఇచ్చేసి లాస్ట్కి సడన్గా ఏదన్నా జరిగితే నేను చెప్పను అంటే ఎలా? మీరు నన్ను అడగొద్దు, నన్ను అడగొద్దు, మా విషయాలు మీరు ఎందుకు చర్చిస్తారు, మా ప్రైవసీ మాకు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు మొదటి విషయాలనే చెప్పకు సార్. ఏదేమైనప్పటికీ సార్, ఇప్పుడైతే ఈ అబ్బాయి అయితే చాలా బాధపడుతున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ హీఈస్ జెన్యున్, అది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో. అండ్ ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు మీరు అందరు ఇలా తయారవుతున్నారని వీళ్ళనే తిడుతున్నారని కూడా మనకు తెలిసింది. ఇక వీళ్ళ పర్సనల్ లైఫ్ ఇక వదిలేస్తే బెటర్ అని మనం అనుకుంటాం. ఇంకా రోజుకో కదా పుట్టుకొస్తానే ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు ఆయన కూడా ఓపెన్ అవుతాడు, వీళ్ళు కూడా మాట్లాడతారు. ఆ మాట్లాడినా కూడా ఇంకా మనం వదిలేయడం బెస్ట్. అంత మించి ఇంకా ఏం చెప్పలేము దీని గురించి. ఎందుకంటే ఎంత మాట్లాడిన కొద్దీ అదేంటి, విడాకుల్ని మనము ప్రొజెక్ట్ చేస్తున్నట్టుంది సమాజానికి. అంతే కదా, వీళ్ళిద్దరు విడిపోయారు తర్వాత సంగతి. వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మనం మాట్లాడుతుంటే పెళ్ళైన సంవత్సరానికి విడిపోవచ్చు, విడిపోవచ్చు, విడిపోండి, విడిపోండి అని ఏదో రాంగ్ సంకేతాలు ఇస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే విడాకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్ అని చెప్పేసి వదిలేద్దాం దీన్ని వాళ్ళతో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.